ఇరుకు గదులు పెచ్చులుడే పైకప్పులు వానొస్తే తడిసే దస్త్రాలు ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు కలెక్టరేట్ల పరిస్థితి ప్రత్యేక రాష్టం సిద్ధించిన తర్వాత పాలనను ప్రజల చెంతకు తీసుకువెళ్లడంపై తెరాస సర్కారు దృష్టి సారించింది అభివృద్దిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆధునిక కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత భవన సముదాయాలను నిర్మించింది ఆ కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలకు యాదాద్రి జిల్లాకు చెందిన ఆర్కిటెక్ట్ ఉషా రూపకల్పన చేశారు అద్భుతమైన అందించడంతో పాటు ప్రశంసలు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించక ముందు ఏదైనా ఒక పని కోసం వెళ్లాలంటే ప్రజలకు వివిధ కార్యాలయాలకు వచ్చేది అలా వెళ్లడం భారంగా మారడంతో అన్ని రకాల కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావించింది తద్వారా పాలన ప్రజలకు చేరువ అవుతుందని గుర్తించింది అందులో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మాణాలు తలపెట్టింది ఇప్పటికే కొన్ని చోట్ల సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా త్వరలోనే అన్ని జిల్లాలో ప్రారంభించేలా అడుగులు వేస్తోంది ప్రస్తుతం కొన్ని జిల్లాలో రాష్ట సంస్కృతిని ప్రతిబింబించేలా విశాలమైన విభిన్న ఆకృతులతో కొత్త కలెక్టరేట్ భవనాలు దర్శనమిస్తున్నాయి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆకట్టుకునేలా సౌకర్యంగా ఉండేలా నిర్మించాలని భావించారు కలెక్టరేట్ల డిజైన్లు రూపొందించే అవకాశం యాదాద్రి జిల్లా మేటకుండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ఆర్కిటెక్ ఉషా రఘువీర్ రెడ్డికి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికాలో ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించి వివిధ భవనాలకు ఆర్కిటెక్ట్ గా పనిచేశారు అటవీశాఖ అధికారి చొరవతో ఉషా రఘువీర్ డిజైన్ చేసిన భవనాలను పరిశీలించిన సీఎం కలెక్టరేట్ల బాధ్యతను ఆమెకు అప్పగించారు కలెక్టరేట్ నిర్మాణాల ఆకృతులపై సీఎం సుదీర్ఘ అధ్యయనం చేశారని ఆ తర్వాతే తన ఆకృతులకు పచ్చజెండా ఊపారని రఘువీర్ తెలిపారు నేను ఏం పని తెలంగాణ స్టైల్ కొంచెం ఇవాల్వ్ చేసిన ఇప్పుడు ఇఫ్ యు దిస్ ప్లాన్ చూస్తేనేమో ఇట్ లుక్స్ వెరీ మోడీ స్ట్రక్చర్ ద స్పేసెస్ ద వే యు మూవ్ త్రూ ద కారిడోర్స్ ఈస్ ఆల్ వెరీ తెలంగాణ యు నో ఓపెన్ టెరెస్ కోర్ట్ యార్డ్స్ టెరెసెస్ దీస్ ఎంట్రెన్సెస్ దిస్ ఇస్ ఆల్ వెరీ వెరీ తెలంగాణ స్టైల్ నేను ఇవాల్వ్ చేసిన అన్నట్టు ఆయన వచ్చి ఆ పని చూసి ఇట్ ఈస్ వెరీ వెరీ టిపికలీ తెలంగాణ అని ఆ శాంతి కుమారిని నా దగ్గరకు పంపించి ఈమె దగ్గర పోయి నువ్వు ఆర్కిటెక్చర్ తీసుకొని అని ఆయన అన్ని కలెక్టరేట్లు తూర్పు ఉత్తర దిక్కుకు ముఖద్వారాలు ఉండేలా విశాలమైన భవంతితో పాటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు గాలి వెలుతురు వచ్చేలా డిజైన్ చేశామని ఉష వెల్లడించారు నిర్వహణ సులభంగా ఉండేలా రూపొందించామని పేర్కొన్నారు సీఎం గారు నాకు ఇచ్చినప్పుడు రెండే అన్నాడు ఒకటేమి అన్నాడు అంటే ఇట్ ఇస్ అ పబ్లిక్ బిల్డింగ్ తక్కువ ఖర్చులో మనం చేయొద్దు చీప్ గా చేయొద్దు ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ గాలి లైట్ చాలా బాగుండాలమ్మా అన్నాక మళ్ళా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనకా ఇది అది మాట్లాడుకొని లైట్ మంచిగా ఉంటది కదా ఇట్లా మూడు నాలుగు సార్లు అన్నాడు నాతో పని ఇచ్చినప్పుడు ఉంటది సార్ నా బిల్డింగ్స్ అన్ని వెంటిలేషన్ గాలి చాలా బాగుంటది సార్ అన్న అదైతే గ్యారంటీడ్ అన్న దాని తర్వాత ఏమన్నాడంటే ఊర్ల నుంచి మనుషులు రావాలి వచ్చి నేను కలెక్టరేట్ చూసి వచ్చిన అని అనాలి అంటే బేసికలీ ఏంటి అంటే టు మేక్ ద తెలంగాణ ఐ వాట్ ఐ ట్రై టు డూ వాస్ మేక్ ద తెలంగాణ ఫెలో ఫీల్ దట్ ఈస్ వర్త్ టు మేక్ ఫీల్ గుడ్ ఉషా రఘువీర్ డిజైన్లు మెచ్చుకున్న సీఎం కేసీఆర్ భువనగిరి కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత ఆ సమావేశంలో వేదికపైనే ఆమెను ప్రశంసించారు